31 జీవో రద్దుపై కాంగ్రెస్ పార్టీ 7గురు సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. కోదండరెడ్డి చైర్మన్గా రామ్మోహన్ రెడ్డి, నరసింహారెడ్డి, జ్ఞానేశ్వర్, ఆర్థికవేద్ద లుబ్న సర్వత్, డాక్టర్ జస్విస్ జయరత్ కమిటీలతో సభ్యులుగా నియమించినట్లు కాంగ్రెస్ కిసాన్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి తెలిపారు. 31 జీవోను ప్రభుత్వం ఎత్తివేయడం వల్ల జంట జలాశాలకు తీవ్ర నష్టం జరుగుతుందని, దీనిపై కమిటీ అధ్యయనం చేస్తుందని చెప్పారు. పర్యావరణ వేత్తలతో పాటు అన్ని వర్గాల మేధావులతో లోతుగా అధ్యయనం చేసి నివేదిక అందజేస్తామన్నారు. జాతీయ పార్టీగా బాధ్యత గల పార్టీగా రేవంత్ రెడ్డి గారు ఈ జీవో 111 ఎత్తివేత విషయంలో నిజ నిర్ధారణ కమిటీ నిన్ననే కమిటీ వేసిండ్రు. ఆ కమిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకృతి, చెరువులు, పర్యావరణము వీటి విషయంలో పోరాటం చేస్తున్న ఈ ఇద్దరు మహిళలు కూడా పేరు డాక్టర్ జస్విన్ జయరత్ గారు, వాటర్ సెక్టార్ లో వారు ప్రొఫెషనల్. డాక్టర్ లుబ్నా సర్వర్ పిహెచ్డి చేసింది ఎకనామిక్స్ లో. అందువల్ల ఈ కమిటీకి పిసిసి ప్రెసిడెంట్ గారు క్షేత్రస్థాయిలో బాధితులు గాని అన్యాయాలు గాని ఇవన్నిటిని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత మేమిచ్చే రిపోర్ట్ లో అది పొందుపరుస్తాం మేము.